हेलो फ्रेंड्स, वेलकम टेन के फैक्ट्स तेलुगु। ఈ వీడియోలో మన బీటిఎస్ వారికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను। ఫ్యాక్ట్స్ లైక్ షూగా డీడే కాన్సర్ట్ లో మనం మిస్ చేసిన కీ మొమెంట్స్, వి ఫన్నీ చైనీస్ ఇంట్రడక్షన్ అండ్ జేకే రీసెంట్ గా సాధించిన న్యూ రికార్డ్। ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను। నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। I hope for you. మన షూగా వోల్టూర్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్ లో చాలా డీటెయిల్స్ చెప్పుకున్నాం, బట్ ఎంత చెప్పుకున్నా తన సోలో కాన్సెప్ట్ కు సంబంధించి ఏదో ఒక మొమెంట్ ను మిస్ చేసుంటాం। సో ఇప్పుడు మనం అలా మిస్ చేసిన మొమెంట్స్ లో ఒక రేర్ మొమెంట్ గురించి తెలుసుకుందాం। షూగా తన డీడే కాన్సెప్ట్ ను సిఎల్ తో ఫినిష్ చేశాడు। ఆ ఫైనల్ 3 డేస్ కాన్సెప్ట్ కు మన బ్యాంటన్ మెంబర్స్ కూడా అటెండ్ అయ్యారు। ఫస్ట్ డే కాన్సెప్ట్ లో మన మజిల్ బన్నీ జేకే షూగా తో కలిసి బన్నీట్ సాంగ్ ను పెర్ఫామ్ చేశాడు। ఆ తర్వాత సెకండ్ డే కాన్సెప్ట్ లో మన బేబీ మోచి జిమిన్ షూగా తో కలిసి టోనీ మోంటానా సాంగ్ ను పెర్ఫామ్ చేశాడు। ఇక ఫైనల్ డే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే ఆ కాన్సెప్ట్ లో మన ఆర్ఎం అండ్ షూగా కలిసి స్ట్రేంజ్ సాంగ్ ను పెర్ఫామ్ చేశారు। దీంతో పాటు ఫైనల్ డే కాన్సెప్ట్ కి జిన్ అండ్ జేహబ్ కూడా అటెండ్ అయ్యారు। ఇక వి గురించి మాట్లాడుకుంటే వి జిమిన్ అండ్ జేకే తో కలిసి ఆల్రెడీ షూగా సియోల్ కాన్సెప్ట్ కి అటెండ్ అయ్యారు। సో మన షూగా వోల్టూర్ కి బ్యాంటన్ మెంబర్స్ అందరూ డిఫరెంట్ పేస్ లో అటెండ్ అయ్యారు। అయితే మన షూగా 28 డిఫరెంట్ షోస్ లో పెర్ఫామ్ చేసినప్పటికీ తన ఫైనల్ కాన్సెప్ట్ మాత్రం ఎంతో మెమరబుల్। మనం ముందు చెప్పుకున్నట్టు షూగా తో మన 3 బ్యాంటన్ మెంబర్స్ 3 డిఫరెంట్ సాంగ్స్ ను పెర్ఫామ్ చేశారు। ఆ సాంగ్స్ ఏ బర్నిట్, టోనీ మోంటానా ఇంకా స్ట్రేంజ్। ఈ 3 సాంగ్స్ లోని ఫస్ట్ లెటర్స్ ని కలిపితే బిటిఎస్ అని వస్తుంది। ఈ డీటెయిల్ ను నోటీస్ చేసిన ఆర్మీస్ బిటిఎస్ వారి క్రియేటివిటీని, వాళ్ళ స్ట్రాంగ్ బాండ్ ను మెచ్చుకుంటున్నారు। ఒక విధంగా చెప్పాలంటే మన బ్యాంటన్ బాయ్ సాంగ్ సెలక్షన్ కూడా ఎంతో యూనిక్ గా ఉంది। దీంతో పాటు షూగా ఎంతో గ్రేట్ పర్సన్ అని ప్రూవ్ చేయడానికి ఇంకొక మొమెంట్ కూడా ఉంది। నార్మల్ గా కాన్సర్ట్ లో ఫ్యాన్స్ అటెన్షన్ అంతా ఆర్టిస్ట్ పైనే ఉంటుంది। చాలా తక్కువ మంది మాత్రమే బ్యాకప్ డాన్సర్స్ ను మరియు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ను ప్లే చేసే వారిని గుర్తుపెట్టుకుంటారు। ఒక విధంగా చెప్పాలంటే కాన్సర్ట్ అంత గొప్పగా జరగడానికి వీళ్ళు కూడా మెయిన్ రీజన్। సో మన షూగా వాళ్ళ గురించి ఆర్మీస్ కు తెలియాలని ఫ్యాన్స్ అందరికీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ను ప్లే చేసే వారిని ఇంట్రడ్యూస్ చేశాడు। అయితే ఆగస్ట్ 5వ తేదీన జరిగిన కాన్సర్ట్ లో షూగా తన గిటారిస్ట్ లో ఒకరిని ఆర్మీకి పరిచయం చేశాడు। ఈ గిటారిస్ట్ ను నాయిస్ అప్గ్రేడర్ అనే నేమ్‌తో పిలుస్తారు। ఈయన ఆ కాన్సర్ట్ లో ఆర్మీస్ అందరి కోసం ఒక మెలోడియస్ ట్యూన్ ను ప్లే చేశారు, కానీ ఈ మెలోడీను మన ఆర్మీస్ గుర్తుపట్టలేకపోయారు। యాక్చువల్లీ ఆ గిటారిస్ట్ ప్లే చేసింది టేక్ 2 సాంగ్, కానీ నార్మల్ వర్షన్ కంటే కొంచెం స్లోగా ప్లే చేశారు, అందుకే మన ఆర్మీస్ కు గుర్తుపట్టడం కష్టమైపోయింది। తన ఆ సాంగ్ ను ప్లే చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు। ఈ ట్యూన్ ను జాగ్రత్తగా విన్న ఆర్మీస్ ఆ గిటారిస్ట్ ను మెచ్చుకున్నారు। యాక్చువల్లీ ఈయన టేక్ 2 సాంగ్ కంపోజింగ్ మరియు గిటార్ ప్లేయింగ్ లో పార్టిసిపేట్ చేశారు। మన షూగా కాన్సర్ట్ ద్వారా మనకి ఎన్నో మెమరీస్ తో పాటు గొప్ప ఆర్టిస్టుల గురించి కూడా తెలిసింది। షూగా తన బోల్టూర్ ఫినిష్ అయిపోయిన తర్వాత తన ఎన్లిస్ట్మెంట్ ప్రాసెస్ లో బిజీ అయిపోయాడు, దీంతో పాటు బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు కూడా। అయితే ఈ మంత్ 16th మన ఆర్మీస్ అందరికీ సడన్ గా ఆ డే స్పెషాలిటీ ఏంటో గుర్తొచ్చింది। నార్మల్ గా ఆగస్టు 16వ తేదీన షూగా తన ఫస్ట్ మిక్స్ టేప్ అయిన ఆగస్టు డీ ను రిలీజ్ చేశాడు। దీంతో పాటు ఈ డేకి ఇంకో స్పెషాలిటీ ఉంది। ఆగస్టు 16th ను షూగా జేహోప్ డేగా డిక్లేర్ చేశాడు। నాకు తెలిసి ఈ విషయం చాలా తక్కువ మంది ఆర్మీస్ కు మాత్రమే తెలుసుంటుంది। 2016 క్యాలెండర్ లో షూగా ఆగస్టు 16th ను జేహోప్ డేగా అనౌన్స్ చేశాడు। దీనికి కారణం ఆ రోజు నిద్ర లేవగానే షూగా జేహోప్ అని గట్టిగా అరిచాడంట, సో అందుకే ఆ డేను జేహోప్ డేగా డిక్లేర్ చేసేశాడు। ఇక షూగా చెప్పిన తర్వాత ఆర్మీస్ ఫాలో అవ్వకుండా ఉంటారా? అప్పటి నుంచి ఆగస్టు 16th ను జేహోప్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు। ఒక విధంగా చెప్పాలంటే ఈ మంత్ 16వ తేదీన జేహోప్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసిన తర్వాత మీరు కూడా జేహోప్ అని గట్టిగా అరుచుంటారు, ఎందుకంటే 16వ తేదీన జేహోప్ తన ఇన్స్టాగ్రామ్ లో సెట్ ఆఫ్ 7 ఇమేజెస్ ను పోస్ట్ చేశాడు। మిలిటరీ యూనిఫామ్ లో మన హాబీ చూడడానికి ఎంతో కూల్ గా కనిపిస్తున్నాడు। ఇది కోయిన్సిడెన్సో లేకపోతే జేహోప్ తన డేను సెలబ్రేట్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ ను పోస్ట్ చేశాడో తెలియదు, కానీ జేహోప్ ను అలా హెల్తీగా చూడడం ఆర్మీస్ కు కొంచెం కరేజ్ ను, హ్యాపీనెస్ ను ఇచ్చింది। I hope for you. మన బ్యాంటన్ మెంబర్స్ వరల్డ్ ఫేమస్ సింగర్స్ తో పాటు మంచి ఎంటర్టైనర్స్ కూడా, ముఖ్యంగా రన్ బిటిఎస్ ఎపిసోడ్స్ తో మన బిటిఎస్ వారు ఆర్మీస్ ని ఎంతో ఎంటర్టైన్ చేస్తారు। ఆ తర్వాత ఇంటర్వ్యూస్ లో కూడా మన బ్యాంటన్ మెంబర్స్ రియాక్షన్ చూస్తుంటే ఫన్నీగా అనిపిస్తుంది। పాపం వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, కానీ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోతారు। సో మనం ఇప్పుడు బిటిఎస్ వారు వారి టీనేజ్ లో అటెండ్ అయిన చైనీస్ స్మాల్ ఇంట్రడక్షన్ క్లిప్ ను చూద్దాం। మన బ్యాంటన్ మెంబర్స్ కొరియన్స్ అయినప్పటికీ వాళ్ళకి లిటిల్ బిట్ చైనీస్ ఇంకా జపనీస్ లాంగ్వేజెస్ తెలుసు, మరీ ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోయినా ఏ విధంగా విషయాలో తెలుసు। ఈ వీడియో క్లిప్ లో కూడా బిటిఎస్ మెంబర్స్ చైనీస్ లో మాట్లాడడానికి ట్రై చేశారు। మన బాలీవుడ్ హ్యాండ్సమ్ జిన్ తనని మరియు గ్రూప్ నేమ్ ని చైనీస్ లాంగ్వేజ్ లో చెప్పి తనకు చైనీస్ లాంగ్వేజ్ అంటే ఇష్టం అని చెప్పాడు। పక్కనే ఉన్న చైనీస్ ఫీమేల్ హోస్ట్ జిన్ కి హెల్ప్ చేశారు। ఆ తర్వాత జిన్ జేహబ్ కి కూడా చైనీస్ లాంగ్వేజ్ అంటే ఇష్టం అని చెప్పి జేహబ్ కి మైక్ పాస్ చేశాడు। పాపం మన సన్షైన్ కన్ఫ్యూజ్ అవుతూ నేనా, నాకెందుకు మైక్ పాస్ చేస్తున్నావు అని అన్నాడు। అయితే దీన్ని ఫన్నీగా మార్చింది మన గుసీబాయ్ వి। వి అలోన్ గా మైక్ తీసుకుని కెమెరా ముందు రియల్లీ హలో ఎవ్రీవన్, ఐఆమ్ వి అని చైనీస్ లాంగ్వేజ్ లో ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు। ఆ తర్వాత మైక్ ని హోస్ట్ కి ఇచ్చాడు।
ఆ హోస్ట్ మన వి ఇంకా మాట్లాడతాడు అనుకొని నైస్ టు మీట్ యు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటని చైనీస్ లాంగ్వేజ్ లో విని అడిగారు. పాపం మన వీకి ఆ హోస్ట్ చెప్పిన మాటలు అర్థమైనట్టు లేవు. సో ఆమె అడిగిన క్వశ్చన్ కు థ్యాంక్ యూ అని ఆన్సర్ చెప్పి అక్కడి నుంచి వచ్చేసాడు. ఈ మూమెంట్ మన ఆర్మీస్ కి ఎంతో ఫన్నీగా అనిపించింది. ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో మన ఆర్మీస్ వి చేసింది కరెక్ట్, మీకు ఒకవేళ వేరే కంట్రీ లాంగ్వేజ్ రాకపోతే జస్ట్ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేయండి అని ఫన్నీగా కామెంట్స్ పెట్టారు. వన్ డే మనం సౌత్ కొరియాకు వెళ్ళినప్పుడు మన దగ్గర ట్రాన్స్లేటర్ లేకుండా మనకు కొరియన్ లాంగ్వేజ్ కూడా తెలియకపోతే మనకి ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది. మనకు ఎదుటి వారు చెప్పేది అర్థం కాకపోతే వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేయకుండా మనం హర్ట్ అవ్వకుండా సింపుల్ గా థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోవచ్చు. ఐ పర్పు యూ. బీటీఎస్ లో మన మక్నే జంకుక్ రీసెంట్ గా తన 7 సాంగ్ ను రిలీజ్ చేసి ఎన్నెన్నో రికార్డ్స్ ను బ్రేక్ చేస్తున్నాడు. జంకుక్ బీటీఎస్ గ్రూప్ వారి ఓన్ రికార్డ్ ని క్రాస్ అయిపోయాడు. జంకుక్ 7 సాంగ్ తో తన మంత్లీ స్పాటిఫై లిజనర్స్ నెంబర్ చాలా ఎక్కువగా పెరిగిందని మనకు తెలుసు. ఆ నెంబర్ ఎంత పెరిగిందంటే జంకుక్ స్పాటిఫై లిజనర్స్ నెంబర్ బీటీఎస్ గ్రూప్ మంత్లీ స్పాటిఫై లిజనర్స్ నెంబర్ కి క్రాస్ అయిపోయింది. బీటీఎస్ గ్రూప్ ఇన్యాక్టివిటీ వలన వారి స్పాటిఫై లిజనర్స్ కౌంట్ 40 మిలియన్ ప్లస్ నుండి ప్రస్తుతం 35 మిలియన్ లిజనర్స్ కు డ్రాప్ అయిపోయింది. ఇంకోవైపు జేకే మంత్లీ లిజనర్స్ నెంబర్ 35 మిలియన్ ప్లస్ ఉన్నారు. సో అఫీషియల్గా జేకే సోలో అకౌంట్ లిజనర్స్ బీటీఎస్ గ్రూప్ పేజ్ లిజనర్స్ కంటే ఎక్కువగా ఉన్నారు. ఇలా జేకే సోలో పేజ్ ర్యాపిడ్ గా డెవలప్ అవడానికి రీజన్ జంకుక్ 7 సాంగ్. అండ్ ఇప్పుడు 7 సాంగ్ కు 413 మిలియన్ ప్లస్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్న జేకే ఆర్మీ కోసం లైవ్ స్ట్రీమ్స్ చేస్తుంటాడు. జంకుక్ 7 సాంగ్ రిలీజ్ చేయడంతో పాటు బై మిస్టేక్ తన టిక్ టాక్ అకౌంట్ ను రివీల్ చేశాడు. జంకుక్ టిక్ టాక్ అకౌంట్ ఇనీషియల్ నేమ్ వచ్చి అయాన్. ఆ తర్వాత తన అకౌంట్ ఫ్యాన్స్ అందరికీ తెలిసిపోవడంతో నేమ్ ను జేకే అని చేంజ్ చేశాడు. జంకుక్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తను టిక్ టాక్ లో ఆర్మీ చేసే ఎడిట్స్ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ ఎడిటెడ్ వీడియోస్ ను లైక్ చేస్తూ వాటి కింద కామెంట్స్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు జంకుక్ రీసెంట్ గా లైక్ అండ్ కామెంట్ చేసిన కొన్ని టిక్ టాక్ వీడియోస్ ను చూద్దాం. ఫస్ట్ వీడియోలో ఒక ఫ్యాన్ జంకుక్ 7 సాంగ్ డాన్స్ కాక్రోచ్ వర్షన్ ను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కాక్రోచ్ జంకుక్ లా 7 సాంగ్ కు డాన్స్ వేస్తుంది. ఈ వీడియోను చూసిన జేకే ఈ వీడియోను లైక్ చేసి ఈ విధంగా కామెంట్ చేశాడు. జేకే కామెంట్ ఏంటంటే, ఇలా కాక్రోచ్ 7 సాంగ్ కు డాన్స్ చేయడం కొంచెం విచిత్రంగా అండ్ ఫన్నీగా అనిపించిందంట. నెక్స్ట్ వీడియోలో ఒక ఫ్యాన్ బీటీఎస్ వారి BT21 క్యారెక్టర్స్ తింటున్నట్టు వీడియో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో ఆ ఫ్యాన్ BT21 క్యారెక్టర్ షేప్ కలిగిన డెజర్ట్ ను తింటున్నారు. ఈ వీడియోను చూసిన జేకే ఆ వీడియోలో ఇట్స్ క్రూయల్ అని కామెంట్ చేశాడు. జేకే కామెంట్ ఫ్యాన్స్ కి ఎంతో ఫన్నీగా అనిపించింది. ఇలా BT21 క్యారెక్టర్స్ ను తినేయడం చాలా దారుణమని అండ్ ఇలా చేయకూడదని జంకుక్ ఫన్నీగా చేసిన కామెంట్ కు ఫ్యాన్స్ కూడా ఫన్నీగా రిప్లైస్ ఇస్తూ జస్టిస్ ఫర్ BT21 క్యారెక్టర్స్ అని కామెంట్ చేశారు. ఇలా జంకుక్ ఎన్ని వర్క్స్ ఉన్నా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా టైం తీసుకొని ఫ్యాన్ ఎడిట్స్ ను లైక్ చేస్తూ వారి క్రియేటివిటీని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకు ఎంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.